కేంద్రం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొత్త వివాదం నెలకొంది. కొత్త ఇస్రో లాంచ్ ప్యాడ్ శంకుస్థాపన వేళ తమిళనాడు ప్రభుత్వం వార్తా పత్రికలకు ఇచ్చిన ప్రకటన వివాదాన్ని రాజేసింది. ఈ ప్రకటనలో మోడీ స్టాలిన్ వెనుక చైనా జెండాతో రాకెట్ ఉండటం వివాదానికి దారి తీసింది. దీనిపై బీజేపీ మండిపడుతుంటే కాషాయ దళంపైన డీఎంకే నేతలు విరుచుకుపడుతున్నారు. తూతుక్కుడి జిల్లాలోని కులశేఖర పట్టణంలో ఇస్రో లాంచ్ ప్యాడ్ కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన పైన తమిళనాడు మంత్రి తిరు అనిత రాధాకృష్ణన్ స్థానిక వార్తా సంస్థలకు ఒక యాడ్ ఇచ్చారు. అందులో మోడీ స్టాలిన్ ఇతర డీఎంకే నేతలతో పాటు చైనా జాతీయ జెండాతో కూడిన రాకెట్ కూడా కనిపించింది. దీనిపై ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించారు. ఇది శాస్త్రవేత్తలను అవమానించడమే అంటూ డీఎంకే సర్కారును కార్నర్ చేశారు. इसरो लॉन्च पैड का क्रेडिट लेने के लिए चीन का स्टिकर चिपका दिया है. उन्होंने हमारे साइंटिस्टों का अपमान किया, हमारे स्पेस सेक्टर का अपमान किया, आपके टैक्स के मनी का अपमान किया, आपका अपमान किया. ऐसा आंखें बंद करने वाले, पूरी तरह न देख पाने वाले ये डीएमके को अब सजा करने का मौका आ गया है.